Hello everyone, welcome back to my channel English with Tulsi. In today's class, we are going to discuss regarding definite article, the rules with examples. In previous class, we already completed definite article abbreviation and seven rules with examples we completed, right? So let us move on, rest of the rules with examples today. If you are watching my channel very first time, don't forget to like, share and subscribe to my channel to support me. If it is useful to you, share with your friends and relatives. Let us move on then. Let us start with the next rule, that is historical buildings ki and constructions ki mundu kuda manam da use cheyali. So okke oka vishayam mana mind lo gurtu pettukovalsindi entante ekkadaina particularity undi, importance undi, daniki oka special identity unte kachithanga da article vaadali. Have a look here, historical buildings and constructions. హిస్టరీ క్రియేట్ చేయబడిన కొన్ని బిల్డింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి. వాటి ముందు మనం ఖచ్చితంగా ద ఆర్టికల్ యూజ్ చేయాలి, లైక్ ద తాజ్ మహల్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వండర్స్, రైట్? సో దాని ముందు ఖచ్చితంగా ద యూజ్ చేయాలి. రెడ్ ఫోర్ట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ అండ్ వీ ఫీల్ ఇట్ ఈస్ వెరీ ప్రెస్టీజియస్ థింగ్ టు అస్, క్లియర్? అండ్ చార్మినార్, ద చార్మినార్, దానికి కూడా ఒక హిస్టరీ ఉంది. సో వీటన్నిటికీ ఒక హిస్టరీ, ఒక లెగసీ ఉంది, కాబట్టి వాటి ముందు మనం ద యూజ్ చేసే తీరాలి. అండ్ ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ద ఐఫిల్ టవర్, ద గీజా పిరమిడ్, వీటన్నిటి ముందు ద ఆర్టికలే వాడాలి. నెక్స్ట్ రూల్ ఈస్ నేమ్స్ ఆఫ్ ద హిస్టారికల్ ఈవెంట్స్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ హియర్, ఇవి హిస్టారికల్ బిల్డింగ్స్ అండ్ ఈవెంట్స్, వీటికి కూడా హిస్టరీ లెగసీ ఉంటుంది, బట్ వాటికి ఒక ప్రియారిటీ కూడా ఉంటుంది. లైక్ వీ కెన్ సే దీస్ ఆర్ లైక్ నేషనల్ ఫెస్టివల్స్. నేషనల్ ఫెస్ట్ గా మనం సెలెక్ట్ చేసే డేస్, సెలబ్రేట్ చేసే డేస్ అన్నిటి ముందు మనం ద ఆర్టికల్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ ద ఇండిపెండెన్స్ డే, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ఇండియన్స్, అండ్ ద రిపబ్లిక్ డే, ఫాలోడ్ బై ద గ్రీన్ రెవల్యూషన్. హిస్టరీలో చాలా రెవల్యూషన్ జరిగాయి. సో వన్ ఆఫ్ ద రెవల్యూషన్ ఐ హావ్ పిక్ హియర్, వైట్ రెవల్యూషన్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటన్నిటి ముందు కూడా మనము ద ఆర్టికల్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేమ్స్ ఆఫ్ ద యునైటెడ్ కంట్రీస్ వెన్ దే యూజ్ యాజ్ ఎన్ అబ్రివేషన్. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ అబ్రివేషన్ లాగా ఉండాలి, క్లియర్? అబ్రివేషన్ లాగా కంట్రీ నేమ్స్ ఉంటే వాటి ముందు ద ఆర్టికల్ యూజ్ చేయాలి. యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఖచ్చితంగా మనం దీని ముందు ద యూజ్ చేయాలి. అండ్ యుఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా. సో వీ హ్యావ్ టు యూజ్ ద. అండ్ యుఏఈ, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ అంటాము. సో దాని ముందు కూడా మనము ద ఆర్టికల్ యూజ్ చేయాలి. అండ్ యూకే, యునైటెడ్ కింగ్డమ్. సో వీ హ్యావ్ టు యూజ్ ద ఆర్టికల్ బిఫోర్ దట్. సో అవి అబ్రివేషన్ లాగా ఉన్నాయి, మోర్ ఓవర్ దే ఆర్ యునైటెడ్ కంట్రీస్ నేమ్స్, కాబట్టి వాటికి మనము ప్లూరల్ ఫామ్ లో ఉన్నట్టుంటాయి, వాటికి మనం ద ఆర్టికల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ రూల్ నేమ్స్ ఆఫ్ ది డైరెక్షన్స్. సో వీ యాక్చువల్లీ వీ హ్యావ్ ఫోర్ డైరెక్షన్స్ అండ్ ఆల్ యాజ్ ఎ హోల్ వీ హ్యావ్ ఎయిట్, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఈ అన్ని డైరెక్షన్స్ ముందు ద ఆర్టికల్ యూజ్ చేయాలి, లైక్ ద నార్త్ ఈస్ట్, ద సౌత్, ద ఈస్ట్, ద సౌత్ వెస్ట్. సో ఈ అన్ని డైరెక్షన్స్ ముందు మనం ద ఆర్టికల్ యూజ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, వీటి అన్నిటికీ ఒక ఐడెంటిటీ ఉంది, కాబట్టి మనం ద ఆర్టికల్ వాడుతున్నాం. ఓకే, లెట్ అస్ మూవ్ ఆన్ నెక్స్ట్ వన్, దట్ ఈస్ రూల్ నెంబర్ 12, ద నేషనాలిటీస్ అండ్ కమ్యూనిటీస్. నేషనాలిటీస్ ని, కమ్యూనిటీస్ ని రిప్రజెంట్ చేసే ప్రతి ఏరియాలో మనం ద ఆర్టికల్ యూజ్ చేయాలి, లైక్ ద హిందూస్ అండ్ ద ముస్లిమ్స్, ద క్రిస్టియన్స్, ద ఇండియన్స్, ద సిక్, all these words before we have to use the religious ni represent chestundi kabatti prathi oka religions ki identity undi kabatti importance undi kabatti the article use cheyali. And next one is before armed forces. Manaku only 3 armed forces unnai, vaati mundu manam kachithanga the article use cheyali, because they are very ప్రౌడ్ ఆఫ్ అస్. సో మనం చాలా ప్రౌడ్ఫుల్ గా ఫీల్ అయ్యే ఆర్మర్ ఫోర్సెస్ అనమాట ఇవి. వాటి ముందు కూడా దా యూజ్ చేయాలి, లైక్ ద ఆర్మీ, రెస్పెక్టబుల్ ఆల్సో దీస్ ఆర్ ద నేవీ అండ్ ద ఎయిర్ ఫోర్స్. సో టుడే ఐ కంప్లీటెడ్ అప్ టు 13 రూల్స్ టుడే, స్టిల్ వీ హ్యావ్ ఫ్యూ. నెక్స్ట్ 14th పాయింట్ ఈస్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ బ్యాంక్స్. సో బ్యాంక్స్ కూడా ఐడెంటిటీ ఉంది కదా, సో వాటి ముందు కూడా మనం ద ఆర్టికల్ యూజ్ చేయాలి, ద ఎస్బీఐ, ద ఐసిఐసిఐ, ద హెచ్డిఎఫ్సి, ద ఆంధ్ర బ్యాంక్, ద కెనడా బ్యాంక్, వాట్ ఎవర్ ఇట్ మే, క్లియర్? బ్యాంక్స్ ముందు కూడా మనం ఆర్టికల్ దా యూజ్ చేయాలి. అండ్ లాస్ట్ వన్ ఆఫ్ దిస్ టుడేస్ వీడియో ఈజ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ బిఫోర్. పర్టికులర్ గా పార్ట్స్ ఆఫ్ ద బాడీ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఐడెంటిఫికేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దా యూజ్ చేయాలి. ఐ గివ్ ఎగ్జాంపుల్ హియర్, ద స్టమక్. సో పార్ట్ ఆఫ్ ద బాడీ ముందు ద స్టమక్ యూజ్ చేయాలి, ద హెడ్, ద ఐస్ అండ్ ద హ్యాండ్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను మీకు ఐడెంటిఫై చేస్తాను, సో దట్ యుల్ గెట్ క్లియర్ అండర్స్టాండ్. లుక్ ఇన్ టు మై ఐస్,
ఈ సెంటెన్స్ లో ఐస్ ముందు ఏ ఆర్టికల్ యూజ్ చేయలేదు నేను. లుక్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ హర్, ఇక్కడ ఆమె కళ్ళల్లోకి చూడండి అంటే కళ్ళని ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి ద ఐస్ అని రాయాలి. సరే రైట్. లుకింగ్ టు ద ఐస్ ఆఫ్ హర్ లో ఇక్కడ ద యూజ్ చేసాము ఐస్ ముందు. ఇక్కడ చూడండి లుక్ ఇన్ టు మై ఐస్ లో ఐస్ కి ముందు మనం ద ఆర్టికల్ వాడకూడదు, బికాస్ ఎప్పుడైతే మనం మై అంటే నా యొక్క ఇలాంటి మీనింగ్ వచ్చే వర్డ్ యూజ్ చేస్తామో దెన్ ఇక్కడ మనకు ఆర్టికల్ రాదు, సో రిమైనింగ్ ఏరియాస్ లో వస్తుంది. సో మళ్ళీ మనం ఎక్సర్సైజ్ పార్ట్ చేస్తున్నప్పుడు ప్రతిదానికి డీటెయిల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, సో దట్ యుల్ గెట్ క్లియర్. హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ. ఇఫ్ యూ లైక్ మై వీడియో అండ్ కంటెంట్ డెలివరీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.